కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పింఛన్ దారులకు ఉదయం 6 గంటల ప్రాంతం నుండి ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని 19వ వార్డులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్లు పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్న పరిస్థితి. కొత్త సంవత్సరము కొత్తగా నిన్నటి దాకా 2500 ఉండేది, ఇప్పుడు 2750 రూపాయల పెన్షన్ని అందజేస్తున్నారు. ఆ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అంటారు మీకు? హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఫస్ట్ అందరికీ తీసుకున్న వాళ్ళకి కానీ జగన్ గాని కానీ మేము తీసుకుని 2500 రూపాయలు పోయిన సంవత్సరం వరకు 2022 వరకు ఇచ్చాడు. ఇప్పుడు జనవరి 1 2750 ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు ఆయనకు. ప్రతి నెల ఇంటికి వచ్చి వాలంటీర్లు చాలా జాగ్రత్తగా కరెక్ట్ టైంకి 8 గంటల లోపలనే ఇచ్చేస్తున్నారు. ఇది ఈ యొక్క పెన్షన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు మీరు? మన ఇంటికి వచ్చారు అనుకోండి, పాలకు దానికి దేనికైనా సరే ప్రతి ఒక్క దానికి వాడుకుంటూనే ఉన్నాము. దానికని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మంచి పనే చేస్తున్నాం జగన్ గారు. ఇదొకటి అంటే మనం చూసుకుంటున్నాం, అంటే ఈ మధ్య కాలంలో చాలా మటుకు పింఛన్లను తొలగించారు, ఆ పింఛన్లు రావు అనే ఒక ప్రచారం అనేది కొనసాగింది. అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే? ఎంతవరకు నిజం అని చెప్పేసి అని తెలియదు. పేపర్లో వేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నా మాత్రం వింటున్నాం, కానీ తీసినది మాత్రం నాకేం తెలియదు ఇంతవరకు. అది పేపర్ ద్వారా కానీ తర్వాత మనుషులు చెప్పిన వాళ్ళని బట్టి తెలుస్తుంది అంతేగాని ఇంకా ఇట్లా పబ్లిక్ అనవసరం వేస్ట్ అనిపిస్తుంది. మరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈరోజు మీరు పెన్షన్ తీసుకుంటున్నారని? చాలా సంతోషంగానే ఉందండి. అందులో 2750 పెంచారు. ఆ 250 పెంచినందుకు సంతోషమే అంతే. ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు ఇంటికి అది మాత్రం చాలా మేలు చేస్తున్నారు జగన్ గారు. ఇంటింటికి బియ్యం తీసుకురావడం కానీ అది కానీ చాలా థ్యాంక్స్. మీరేమంటారు ఈరోజు మీరు పెన్షన్ తీసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది అంటారు? ఒకప్పుడు సీకామ్ సెంటర్లో నీళ్ళ ట్యాంక్ దగ్గరికి రమ్మనే వాళ్ళు, అక్కడ లైన్లు నిలబడి చాలాసేపులు బాధలు పడి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు వాలంటీర్ గాయత్రి వచ్చిన తర్వాత ఉదయం 6 గంటలకు నా ఇంటికాడికి వచ్చేసి పింఛన్ ఇస్తున్నారు. ఒకప్పుడు 2500 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2750 రూపాయలు నాకు వాలంటీర్ గారు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మరి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఉపయోగించుకుంటారు? నేను ఈ పింఛన్ని నేను హార్ట్ పేషెంటు ఒకటి, రెండవది ఆయాసం పేషెంట్ని, ఇవన్నీ నా మందులకు వాడుతున్నాను. అందుకే జగన్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మళ్ళీ మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్తున్నారు గతంలో చాలా ఇబ్బంది ఉండేదని చెప్పేసి, అంటే టీడీపీ హయాంలో పింఛన్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి, లైన్లో నిలబడాలా ఒకటి, రెండోది ఒకరినొకరు తోసుకోవాలా, అంతో ఇంతో తులమో ఫలమో ఇచ్చుకుండే మార్గం కూడా ఉండేది అప్పుడు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. మాకు వాలంటీర్ కరెక్ట్ 6 గంటల కొట్టినట్టు వచ్చేస్తారు గాయత్రి ఏమి. మరి అటువంటి జగన్కి మీరు ఏం చెప్పబోతున్నారు? మేమేం చెప్తాం, మళ్ళీ ఆయనకే మళ్ళీ అదే పార్టీకి ఓటేస్తాం, మళ్ళీ జగన్కే గెలిపిస్తాం. జగనే రావాలా, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఇంకా మా బాధలు బాధలే. అంటే పింఛన్లు తొలగించేస్తున్నారు చాలా మటుకు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కదా, దాని గురించి? కాకులు అరుస్తూ ఉంటాయి, గద్దలు కూడా అరుస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు కాదు, ఇక్కడ చేతిలో ఉండే నా చేతిలో పట్టుకుని సాక్ష్యం చెప్తున్నాను. నేను ఎవరో చెప్పిన దానికి నమ్మడం లేదు. చెప్పేవాళ్ళు చాలా చెప్తుంటారు, వాళ్ళకేం పని ఉంటుంది? మీరు చెప్పండి అమ్మా, ఈ యొక్క పెన్షన్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్న. మాకు నాకు కాళ్ళ నొప్పులు, మెడలంతా ఈపు, అన్నీ ధరకి నొప్పులు ఉపయోగపడుతుంది. చాలా మంచిది. నాకు 2200 కానీ వచ్చింది పింఛన. ఇప్పుడు జగన్ వచ్చినాక 2500, 2750 అండి. అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా చేశారంటారా? బాగా చేసినాడన్న. ఆయనకి వేస్తాం ఓట్లు, ఆయననే రావాల. మాకు బాగా సంతోషం ఉంది. ఒకవేళ ఈ పెన్షన్ అనేది గతంలో ఎట్లా తీసుకునేవాళ్ళు మీరు, అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుంది? ఎట్లా లైన్లో నిలబడి గంటలు పొద్దున పోతే సాయంత్రం లేకుండా మరుసనాడు 3వ రోజు 2వ రోజు పోతుంటామన్నా. ఇప్పుడు ఇంకా గాయత్రి ఇంటికి తెచ్చిస్తుంది, రాలేదు. చాలా కష్టంగా ఉంటుండే. అన్నం నీళ్ళు లేక గంటలు నిలబడుతుంటుమి. ఓ రోజు నిలబడి సాయంత్రం దగ్గర ఇంటికి పోయి మళ్ళీ మరుస రోజు వస్తుంటుమి. అట్లా ఇప్పుడు ఈ జగన్ వీళ్ళని పెట్టిన దానికి ఇంకా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంటారు. మాకు యాటికి పోయేది లేదు ఇంకా.
చాలా సంతోషం ఉంది సార్ జగన్ గారికి థాంక్స్ చెప్పాలి మాకు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు ఇంత ముందు అక్కడ స్కూల్లో కూర్చొని 5 రోజులు తిరుగుతుంటాం రోజు పోయేది జనాలు ఉండారని మళ్ళీ వచ్చేది మళ్ళీ పోయేది ఇట్లా తిరుగుతుంటాం ఇప్పుడు మాకు సంతోషం కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు జగన్కే ఓటేస్తామండి మీరు చెప్పండి ఈరోజు చూసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది ఉదయం 6 గంటలకే ఇచ్చేస్తున్నారు అది కూడా 1వ తారీఖున ఎట్లా అనిపిస్తుంది అంటారు చాలా సంతోషం సార్ జగనన్న జగన్ సార్ చేసిన ఈ యొక్క అవకాశము ఇబ్బంది లేకుండా ఇంటి కాడికి వచ్చి పెంచినేయడము అన్నమాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచడము 250 రూపాయలు ఇది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఏమంటే ఈ ప్రభుత్వంలో సార్ చెప్పిన అన్ని వాగ్దానాలు నవరత్నాలు కానివ్వండి అన్ని పూర్తి చేస్తున్నారు కాబట్టి జగనన్నని రావాలని కోరుకుంటున్నాం ఇది మనం చూసుకున్నట్లయితే ఇలా ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ యొక్క పెన్షన్ని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు దాకా 2750 రూపాయలను ఈ పెన్షన్ అందించడం అనేది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందంటూ పెన్షన్ లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్షి టీవీ కర్నూలు